ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఆరు గ్యారంటీలో భాగమైన మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టింది. భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. భద్రాచలం స్వామివారి ఆశీర్వాదం తీసుకుని ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించామని సీఎం చెప్పారు. బడుగుల ఆత్మగౌరవమే ఇందిరమ్మ ఇళ్లు అన్నారు. పేదల కష్టాలు చూసి ఆనాడు ఇందిరాగాంధీ ఈ ఇళ్లు పథకం ప్రారంభించారని గుర్తు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు మహిళల పేరుతోనే ఉంటాయని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కింద లబ్ధిదారులకు సొంత స్థలం ఉంటే ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. నిరుపేదలకు స్థలంతో పాటు ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇస్తుందన్నారు. ఈ స్కీమ్ తొలి విడతలో భాగంగా ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో 3500 ఇళ్లను నిర్మిస్తుందన్నారు రేవంత్. ఉన్నప్పుడు ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లే ఈ రోజు గ్రామాలలో పేదవాళ్ళు ఉన్నారు. కానీ మరి ఆ ఇళ్ల 2 ఏళ్ల పిల్లగాడు ఇవాళ 25 ఏళ్ళకు వచ్చిండు, పెళ్ళయింది, ఆయన కూడా పిల్లలయ్యే పరిస్థితి వచ్చింది. మరి తల్లిదండ్రులు, పిల్లలు, పెళ్ళైన వాళ్ళు, కుటుంబం పెద్దగా అయినప్పుడు పిల్లలకు కూడా సొంత ఇండ్లు కావాల్సిన పరిస్థితి. పేదవాళ్ళు ఇవాళ పిల్లలకు పెళ్లి చేస్తే వాళ్ళు కూడా ఆత్మగౌరవంతో బ్రతకాలని ఆలోచన చేస్తారు. అందుకే ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇచ్చి పేదవాళ్లకు ఇవాళ అందుబాటులోకి మన ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు తీసుకొచ్చింది. మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. ప్రభుత్వం వచ్చి 92 రోజులైంది. వచ్చిన 48 గంటల్లోనే ఆడబిడ్డల్ని ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా అనా పైసా ఖర్చు లేకుండా ఇవాళ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పటికి దాదాపుగా పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో 24 కోట్ల పైచెలకు ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయడం జరిగింది. అదేవిధంగా పేదవాడికి వైద్యం అందక సర్కారు దవాఖానకు ప్రైవేటు దవాఖానకు పోతే మళ్ళా ఇంటికి వస్తాడో రాడో అనే అనుమానం ఉండే అట్లాంటిది ఎలా పేదల ఆరోగ్యాన్ని బాగు చేయడానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10 లక్షల రూపాయలు పేదవాళ్ళ వైద్యానికి ఈనాడు మన ప్రభుత్వం ఇచ్చింది. ఇక గ్యాస్ పొయ్యి సిలిండర్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు. ఆ ఎల్ల కట్టెల పొయ్యితో కన్నీళ్లతో వంటలు వండలేక కట్టెల పొయ్యిలో ఊది ఊది ఆ పొగ ఊపిరితిత్తుళ్ళకు పోయి క్యాన్సర్ వచ్చి ఆడబిడ్డలు చచ్చిపోతుంటే ఆడబిడ్డల కన్నీళ్లు తుడవడానికి సోనియమ్మ దీపం పథకం ద్వారా మీకు గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి 400 రూపాయలకే మీకు ఆయల్లో సిలిండర్ ఇచ్చిండ్రు. మరి వెనక్కి తిరిగి చూస్తే 15 ఏళ్లలో మోడీ గారు వచ్చిండ్రు, కేసీఆర్ గారు వచ్చిండ్రు. 400 ఉండే సిలిండర్ 1200 రూపాయలు అయింది, అవునా అక్క? అంతేనా? కేసీఆర్ మోడీ ఏం చేసిరా అంటే 400 ఉన్న సిలిండర్ 1200 చేసిరు. 55 రూపాయలు ఉన్న పెట్రోలు 110 రూపాయలు చేసిరు. 50 రూపాయలు ఉన్న డీజిల్ 100 రూపాయలు చేసిరు. వీళ్ళిద్దరు కలిసి చేసిన ఘనకార్యం ఏందంటే 400 సిలిండర్ 1200 చేసిరు. అందుకే ఎన్నికలప్పుడు స్పష్టంగా మళ్ళీ గ్యాస్ పొయ్యి సిలిండర్ అటక మీద పెట్టి కట్టెల పొయ్యికి వెళ్తున్న మా ఆడబిడ్డల్ని ఆదుకోవాలని, కట్టెల పొయ్యి వద్దు, 500 రూపాయలకే ఆడబిడ్డలకు సిలిండర్ ఇస్తామని మాట ఇచ్చి ఇవాళ ఆ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున మనం ప్రారంభించుకున్నాం. అదేవిధంగా వ్యవసాయానికే ఉచిత కరెంటు ఉన్నది, భూమి లేనోళ్లకు మరి కష్టాలు లేవా? మీరెందుకు వాళ్ళ గురించి ఆలోచన చేస్తలేరు అని బట్టి విక్రమార్క గారు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసినప్పుడు పేదోళ్ళు వారి దృష్టికి తీసుకొచ్చారు. నేను కూడా ఈ భద్రాచలానికి వచ్చి పాదయాత్ర చేసిన, ఇల్లందులో చేసిన, ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు పేదలు మాకు గుర్తు చేసిండ్రు, అయ్యా భూమి ఉంటేనే ఉచిత కరెంట్ అంటారు, మరి మా ఇంటి కరెంటు బిల్లులు మేము కట్టలేకపోతున్నామన్నారు. అందుకే ఆలోచన చేసి ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచితంగా కరెంటు ఇచ్చి మీరు టీవీ పెట్టుకున్నా, మీరు ఫ్యాన్ వేసుకున్నా, మీ ఇంట్లో ట్యూబ్ లైట్ పెట్టుకున్నా కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. మా ఆడబిడ్డలు రూపాయి రూపాయి కూడబెట్టి కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇవాళ 200 యూనిట్ల వరకు ఉచితంగా పేదల ఇంటికి కరెంటు ఇచ్చి
మీ ఇళ్ళల్లో వెలుగులు నింపాలన్న ఆలోచన ఈ ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. ఇవాల మీ అందరి సమక్షంలో